నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆటోలు రూల్స్ విరుద్ధంగా నడిపితే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఎస్ఐ మోర్ల శివశంకరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల చిల్లకూరు హైవేలో ఆటోలు ప్రమాదంలో ముగ్గురు మరణించారని, ఈ సంఘటనతో ఆటో ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామన్నారు. సైదాపురం మండలంలో 250 ఆటోలు ఉన్నాయని, ఈ ఆటోలు సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, ఆటోలు పరిమితికి మించి నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 10 రోజుల పాటు ఆటోలపై స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు, యూనిఫారం లేని డ్రైవర్ ఆటోలను సీజ్ చేస్తామని చెప్పారు. సైదాపురం మండలంలో సుమారు 200 నుంచి 250 వరకు ఆటోలు ఉన్నాయి. అందులో ఎక్కువ మందికి లైసెన్స్ లేకుండా, రికార్డులు లేకుండా, సరైన పత్రాలు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అట్టి వారిపై ఈరోజు నుంచి 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఆటోలు, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ, యూనిఫామ్ లేకుండా కానీ, పరిమితికి మించి, సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకున్నా కానీ అట్టి ఆటోలు సీజ్ చేసి చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను అలా చేసే విజ్ఞప్తి హెచ్చరిక ఏమిటంటే, మీరంతా కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రమే బండి రోడ్డు మీద రావాలి, లేదంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల జరిగిన సంఘటన చూసుకుంటే ఆటోలో ఎక్కువ మంది కెపాసిటీ మించి ఎక్కించుకొని చిల్లకూరు దగ్గర దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి 3 ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరంతా కూడా సరైన ధృవపత్రాలు ఉంటే మాత్రమే ఆటో డ్రైవ్ చేయండి, లేదంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు. అట్లాగే పరిమితి మించి వెనకాల తోలితే మాత్రం తప్పనిసరిగా ఆటోలు సీజ్ చేయడం జరుగుతుందని నేను చెప్తున్నాను. ఈరోజు నుంచి 10 రోజుల పాటు ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఏ ఒక్క ఆటో కనపడినప్పటికీ ఆటోలు సీజ్ చేసి తెలియజేస్తున్నాను.